ఈ వారం రాశి ఫలాలు సెప్టెంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నుండి అక్టోబర్ ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు వృషభ రాశి ఫలాలు ఈ వారం వృషభ రాశికి చెందిన వ్యక్తులు ముఖ్యంగా వృద్ధులు మరియు గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది మీరు ఎక్కువ బరువును ఎత్తడం మానుకోవాలి అంతర్గత శాంతి పొందేందుకు శ్రీ హనుమాన్ చలీసా వచనాన్ని చదవడం లేదా వినడం ద్వారా మీ మనస్సులో సానుకూల శక్తిని ప్రేరేపించవచ్చు మీ ఆర్థిక పరిస్థితి పునరుద్ధరణకు వారం మీ బంధువుల మద్దతు పొందడం ముఖ్యమైనది అవసరమైతే దగ్గరి వ్యక్తుల నుండి ఆర్థిక సహాయం పొందడం ద్వారా మీరు అనేక వ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం పొందుతారు అందువల్ల మీ బంధువులు మరియు స్నేహితులతో సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి సమయం అనుకూలంగా ఉంటుంది కుటుంబ సమస్యలకు సంబంధించి మీ స్వార్థపు తీర్పులు మీ కుటుంబ సభ్యులను మీకు వ్యతిరేకంగా మారుస్తాయి అందుకనే కుటుంబానికి సంబంధించిన ఏ నిర్ణయం తీసుకునేటప్పుడు ఇంటి సభ్యులతో చర్చించడం మరియు వారి అభిప్రాయాలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైనది తొట్ కార్యాలయంలో మీరు ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరూ మీ కళ్ల ముందు జారిపోతూ కనిపిస్తారు ఈ పరిస్థితి మీ ధైర్యాన్ని మరియు విశ్వాసాన్ని పెంపొందించేందుకు దోహదం చేస్తుంది తద్వారా మీరు మీ పనులను మరింత వేగంగా పూర్తి చేయగలుగుతారు ఈ వారం అనేక చక్రాలు గత తప్పుల నుండి నేర్చుకోకపోతే మళ్లీ వాటిని పునరావృతం చేసే అవకాశముంది ఈ కారణంగా విద్యారంగంలో మీకు కొన్ని ప్రతికూల ఫలితాలు ఎదురుకావచ్చు కాని అటువంటి అనుభవాల ద్వారా మీరు చాలా నేర్చుకుంటారని గుర్తుంచుకోండి దొట్చంద్ర రాశికి సంబంధించి బృహస్పతి మొదటి ఇంట్లో ఉండటం వల్ల ఈ వారం వృద్ధులు మరియు గర్భిణీ స్త్రీలు తమ ఆరోగ్యంపై జాగ్రత్తగా ఉండాలి మరోవైపు చంద్రునికి సంబంధించిన కేతువు ఐదవ ఇంట్లో ఉన్న కారణంగా కుటుంబ సమస్యలకు సంబంధించి మీ స్వార్థపు తీర్పులు మీకు వ్యతిరేకంగా మారవచ్చు పరిహారం శుక్రవారం వృద్ధురాలికి తెల్లని వస్త్రాలు దానం చేయండి